ప్రపంచ ఆదివాసుల దినోత్సవం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదివాసులకు ఏమిచ్చారో సమాధానం చెప్పాలని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజ్ ప్రశ్నించారు. ఆదివాసుల బాధలను అర్థం చేసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరిని నిరసిస్తూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పెదబయలు మండలంలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రతి ఏడాది ప్రపంచ ఆదివాసుల దినోత్సవం రోజు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదివాసులకు అందలం ఎక్కించే ఉపన్యాసాలతో సరిపెడుతున్నారని, అయితే ఈ విషయంలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద తేడా ఏమీ లేదని విమర్శించారు. ఆదివాసులకు కావాల్సింది పొగడ్తలు, ఉపన్యాసాలు, హామీలు కాదని, నిజంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల పట్ల చిత్తశుద్ది ఉంటే, ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలపైన గౌరవం ఉంటే, రాజ్యాంగంలో పేర్కొన్న చట్టాలను హక్కులను 100% అమలు చేసినప్పుడే పాలకులపై ఆదివాసులకు గౌరవం ఉంటుందని అన్నారు. అంతేకాని మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా తప్పుకోవడం సరైన విధానం కాదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తమ హక్కులు చట్టాలు అమలు అవుతుందని, దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయని భావించి అత్యంత మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించిన ఆదివాసుల కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఆదివాసుల సమస్యల్ని పరిష్కారం చేయకపోతే కబడతా. ఆదివాసుల సమస్యలపై చర్చించాలి. ఆదివాసుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించాలి. జీవో నెంబర్ 3ను తక్షణమే అమలు చేయాలి. జీవో నెంబర్ 3 చట్టబద్ధం చేయాలి. ఆదివాసులకు ఉన్న చట్టాలు 100% అమలు చేయాలి. 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. జీవో నెంబర్ 3ను చట్టబద్ధం చేసే వరకు పోరాడతాం. జీవో నెంబర్ 3ను చట్టబద్ధం చేసే వరకు పోరాడతాం. జిందాబాద్ గిరిజన సంఘం, జిందాబాద్ గిరిజన సంఘం, వర్దలాలి గిరిజన పోరాటాలు, వర్దలాలి ఆదివాసీ పోరాటాలు, గిరిజనుల సమస్యల్ని పరిష్కారం.